అజితాపురం గేట్ దగ్గర ఉన్న శ్రీకృష్ణ మందిరం దగ్గర రాత్రి ఒక వ్యక్తి కావాలనే పెట్రోల్ బొంగు తీసుకొచ్చి బయట ఉన్న ఆంజనేయ స్వామివారి యొక్క విగ్రహంపై పోసి వాడుకున్న మతోన్మాదంతో స్వామివారిపై పెట్రోల్ పోసి అగ్నిపుల్ల అంటించడం జరిగింది. స్థానికంగా వెళ్తున్న కొంతమంది యువకులు అడ్డగించి వాడిని పట్టుకుని దేహశుద్ధి తీసేసి పోలీసు స్థానికంగా ఉన్న టూ టౌన్ పోలీస్ స్టేషన్కి అప్పు చెప్పే ముందు వాడిని రాత్రి పొట్టించి నీళ్ళైతే ఆర్పడం జరిగింది యువకులు. తర్వాత వాటి వీడియో దొరకడంతో స్థానికంగా పొద్దున్న స్థానికంగా ఉన్న హిందూ సంస్థల కార్యకర్తలే ఆ ఉన్నమాదిని పట్టుకున్నారు. ఆ ఉన్నమాదిని మతోన్మాదుని ఈ యొక్క విగ్రహాన్ని తగలబెట్టిన మతోన్మాదిని హిందూ సంఘ కార్యకర్తలు పట్టుకుని పోలీసు వారికి అప్పు చెప్పడం జరిగింది. మేము మళ్ళీ క్లియర్గా చెప్తున్నాం, పోలీసు వారు చేయవలసిన డ్యూటీ మేము చేసాం కాబట్టి. వాడు ఏం చెప్తున్నాడంటే వాడు మతోన్మాదంతో చారేగిపోతున్నాడు, చాలా స్పష్టంగా మాట్లాడుతున్నాడు, అన్ని చెప్తున్నాడు, కానీ వాడిని మ్యానిపులేట్ చేసి వాడిని ఏ విధంగా చెప్పాలో అలా చేశారు కాబట్టి వాడి ద్వారా నిజాలు తెలియాలి. ఎందుకంటే హిందూ దేశంలో హిందువులుగా ఉన్న మాపై మా దేవాలయాలపై నిత్యం దాడులే జరుగుతున్నాయి. ఎంతో అందంగా అద్భుతంగా ఉన్న ఆంజనేయ స్వామి యొక్క విగ్రహంపై వారి యొక్క మతోన్మాదం జరుగుతూ పెట్రోల్ బంక్లోకి వెళ్లి పెట్రోల్ కొని తెచ్చిపోసానన్నాడు. మేము ఓటేడు కూర్చున్నాం అధికారులు పోలీసు వారిని ఆ యొక్క ఫుటేజ్ తీసుకురావాలి, సమాజం ముందు పెట్టాలి, వాడి వెనకాల ఎవరున్నారో వాళ్ళందరినీ బహిర్గతి వాళ్ళందరినీ కూడా శిక్షించాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ హిందూ సంఘాలన్నీ కూడా డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకంటే వారి నుంచి కూడా మేము అందరం తిండి తిప్పలు లేకుండా మా పని మీ అందరం కూడా ఎక్కడే ఉంటే ఎండోమెంట్ జిల్లా వ్యవస్థ అధికారులు ఒక్కడు కూడా కనిపించలేదు. సీసీ కెమెరా ఎందుకు పని చెప్తుందంటే మా సంబంధం అంటే మీకు ఎండోమెంట్ దేవాలయాలు మీకు సంబంధం అయితే వెళ్ళిపోండి, దేవాలయాన్ని వదిలి చేయకపోతే మేము చూసుకుంటాం, ఆ రక్షణ బాధ్యత మేము వహిస్తాం. మాకు సంబంధం లేదని నిర్లక్ష్యంగా చెప్పిన అధికారిపై ఇక్కడ ఎవరైతే అధికారులు అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ డిమాండ్ చేస్తుంది. అంత దారుణంగా విగ్రహం కాలిపోతే ఆయన ఎక్కడో పని చూసుకుంటాడంట. మేమందరమేమో హిందూ కార్యకర్తలు అందరమో హిందూ సంఘ నాయకులు అందరమో తిండి తిప్పలు లేకుండా ఎక్కడ కూర్చున్నా, ఇది మాది బాధ్యత, మాకు దానిపై ఉన్న ఇది అలాంటిది. కానీ మీరేం చేస్తారంటే మీరు నెలకి జీతాలు తీసుకుని పూర్తిగా దానిపై బాధ్యత వహించడం. మీరు తెల్ల చెట్లు వేసుకుని ఎక్కడ కూర్చోండి, మీ ఫోన్ చేస్తే ఫోన్ ఎత్తలేదు, మీరు కెమెరా ఎందుకు పని చేస్తలేదు, మా సంబంధం లేదు, మీ సంబంధం లేకపోతే ఉండమంటే ఉద్యోగం మానేయండి. లక్షలాది హిందూ దేవాలయాలు డబ్బులు తీసుకుని మీరు అంత అధికారంగా మాట్లాడటం కరెక్ట్ కాదు. ఇది యావత్ హిందూ సమాజం కూడా తీవ్రంగా ఖండిస్తుంది. ఎంత దారుణం ఉంటాడు ఒకటి చెప్తున్నావు, దొరకకపోతే మీరు ఏదో చెప్పారు కథాన్ని విన్నాం, దొరికిన వాడిని కూడా పిచ్చోడు ఎర్రోడు అంటే కూడా హిందువులు ఎవరు కూడా సిద్ధంగా లేరు. మేము చెప్తున్నాం బహిర్గతంగా విషయాన్ని బయటికి పెట్టండి. ఆ ఉన్నమాదిని మీరు ఎన్ని రకాల శిక్షలు అన్ని రకాల శిక్షలు పెట్టాలి. తర్వాత ఆంధ్రప్రదేశ్ లో జరుగుతున్నా ఇది ఏ పుష్టించినట్టు కాదండి, 400-600 పైగా విగ్రహాలు గుళ్ళపై కూల్చుడు అందరం ఉన్నమాదులే. వాడిని ఏదో చూపించి వాడిని ఏదో ఇచ్చేద్దామంటే మాత్రం మేము కూడా తగనాన్ని సహించేది లేదు. మా దేవాలయానికి మా అస్తిత్వానికి ముప్పు పంచు అంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక క్షత్రియుడి కింద ఒక హిందూ యువతుడి కింద ఛత్రపతి శివాజీలాగా మేము ఏం చేయాలో మేము చేస్తాం. మేము ఓటు అడుగుతున్నాం, మమ్మల్ని అధికారులు ముందు కూర్చోబెట్టుకుని అల్లకొబ్బరి మాటలు చెప్పేసి అది పోలేండి పెయింట్ ఏం చేస్తుంది ఎవరు పెయింట్ ఏం చేస్తారు, మాది మమ్మల్ని పగల గుడి తీసుకుంటాం, మా చేతిలో మా కాళ్ళు దొరికి తీసుకుంటాం, మేము కూడా మొక్కలు అన్ని తీసుకుంటాం. ఇక్కడ మీకు ఉన్నది ఆంజనేయ స్వామి వారి విగ్రహం కాదండి, సాక్షాత్తు మా అస్తిత్వానికి పునాది అయిన మా భగవంతుడు. మేము ఎప్పుడు కూడా హిందువులు ఎప్పుడు కూడా ఉండే గుళ్ళో ఉండే విగ్రహాలనే మేము పూర్తిగా అక్కడ ఉన్న భగవంతుడి కింద కొలుస్తాం. లేకపోతే విగ్రహాలను కొలం, వాడి దగ్గర 6,000 ఉన్నాయి, ఆ మతం దగ్గర 6,000 ఉన్నాయి, 6,000 ఎక్కడి నుంచి వచ్చినా ఇంటర్గతి పూర్తి చేయండి. మీరు వాడికేదో మేకప్ చేసేసి మమ్మల్ని ఏదో మా హిందూ సమాజాన్ని హిందువుల్ని మబ్బి పెడదాం అంటే చెబుతున్నారు మాత్రం ఊరుకుండలేదు. ఎండోన్మెంట్ జిల్లా వెళ్తే ఎండోన్మెంట్ వ్యవస్థ అధికారి ఒక్కడ కూడా రాకపోవడం దేనికి సంకేతం? మీకు నిర్లక్ష్యంగా వివరిస్తే మీకు ఏమైనా బాధ్యత లేకపోతే దేవాలయాన్ని వదిలించుకోండి, హిందువులు చూసుకుంటారు, హిందువులు కాపాడుకుంటారు. మీరు బాధ్యత లేదని చెప్పిన సమాధానం మాకు చాలా బాధేసింది. దేవాలయం హిందూ కెమెరా పని చెప్తే నాకు సంబంధం లేదంటే ఈ ఎండోల్మెంట్ ఈవో గారు మాకు సంబంధం లేదు, నీకు సంబంధం లేకపోతే ఉద్యోగం ఎందుకు, ఎక్కడ ఉద్యోగం ఎందుకు, ఇది మా బాధతో మాట్లాడుతున్నాం, ఆవేదనతో మాట్లాడుతున్నాం, ఎవరి మీద కోపంతో కాదు. తిండి తిప్పలు లేకుండా మీరు ఎక్కడ కూర్చుంటే వీళ్ళందరూ ఎక్కడ కూర్చున్నారంట, వచ్చేసి పెయింటర్ పురమైందారంట. నువ్వు సీసీ కెమెరా పని చెప్తే పెట్టు అప్పు కూర్చుంటే మాత్రం పెయింటా ఇతన్ని అర్జెంట్ గా సస్పెండ్ చేయాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ బెదిరింటా డిమాండ్ చేస్తుంది.
కాబట్టి స్థానికంగా ఉన్న హిందూ సంఘ కార్యకర్తలే ఆ మతం మాత్రం పట్టుకోవడం జరిగింది. పోలీసు వారికి అప్పచెప్పడం జరిగింది. కాబట్టి అతనిపై పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోకపోతే మేమందరం కూడా రాత్రి ఒకరు ధర్నా కూడా చాలా దారుణంగా ఉంటాయని చెప్పి విశ్వ హిందూ పరిషత్ ప్రతినిధులు హిందూ సంఘాలన్నీ కూడా ఎత్తుకోవడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై భారత్, జై గోమాత.